Hi friends, welcome to Advita Fashions and Kids Food. Iroju mana video lo oka breakfast recipe ni prepare ches chupistunnanandi. Eppudu tine tiffin bore kodate ok sari ila prepare cheskondi. Pillalaku peddalaku andariki baaga nachutundi. Chaala soft ga mittaga untundandi. Paina koncham crunchy ga lopala soft ga untundi. దీని కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిన కానీ లేదా గిన్నెను కానీ పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ని వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, అలాగే రెడ్ చిల్లీ ఫ్లెక్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి నాలుగింటిని సన్నగా తరుక్కొని వేయండి. అలాగే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్కు బదులు అల్లంని వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. దీంట్లో కొన్ని పప్పు దినుసుల్ని అలాగే కొంచెం పసుపుని కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ టిఫిన్ని నేను ఇద్దరి కోసం ప్రిపేర్ చేశానండి. కావాలంటే మీరు ఇదే క్వాంటిటీలో ఎక్కువ మెంబర్స్కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో తగినంత సాల్ట్ని, కొంచెం గరం మసాలాని, కొంచెం కొత్తిమీరను వేసి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా మరిగి రోలింగ్ బాయిలింగ్ వచ్చే టైంలో దీంట్లో రవ్వని యాడ్ చేసుకోవాలండి. ఈ రవ్వని 1.5 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ రవ్వని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. రవ్వ ఏమాత్రం ఉండలు కట్టకుండా దీన్ని యాడ్ చేసుకోవాలండి. ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో కలిపితే ఉండలు కట్టకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రవ్వ కొంచెం గట్టిపడే వరకు దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. చూడండి, రవ్వ చల్లారి కొంచెం గోరువెచ్చగా ఉందండి. ఈ టైంలో ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని బాగా చేత్తో ఇలా కలుపుకోవాలి. దీన్ని ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదండి. మనం ఇలా ప్రెస్ చేసి షేప్ చేసుకునేటప్పుడు పగుళ్ళు రాకుండా ఉండడం కోసం అలా కలపాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని మనకు కావాల్సిన షేప్లో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, రస్కులు ఏ విధంగా ఉంటాయో ఆ షేప్లో నేను పిండిని ఇలా ప్రెస్ చేసి మిగతావన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్పై ఒక దోశ ప్యాన్ కానీ లేదా ఫ్రైయింగ్ ప్యాన్ కానీ పెట్టుకొని దీనిపై ఆయిల్ని వేసి ఆయిల్ మొత్తం ప్యాన్లో స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా పెట్టేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి. వీటిని కాల్చుకోవడానికి ఎక్కువ టైం అవసరం లేదండి. అలాగే ఎక్కువసేపు కూడా కాల్చాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని కాలిస్తే సరిపోతుంది. ఎందుకంటే పిండిని మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి అంత ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి, ఈ విధంగా కొంచెం కలర్ వచ్చే వరకు వీటిని కాల్చుకుంటే పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుందండి. అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. రెండు వైపులా కొంచెం కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరొక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి టిఫిన్ బాక్స్ కూడా ఈ రెసిపీని పంపించొచ్చండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది? మీకు ఈ రెసిపీ నచ్చిందా? కామెంట్లో తెలియజేయండి. ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్టివ్గా ఇంకా మంచి రెసిపీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ప్రతి ఒక్కరికి ఈ రెసిపీ నచ్చుతుందండి. కాబట్టి ఒకసారి ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.